नमस्ते एसआरसेवन टीवी की स्वागत ना पेर शबाना अन्नमय जिला रायचोटी श्री साई इंजीनियरिंग कलाशाला लो आंध्र प्रदेश राष्ट्र नैपुण्याभिवृद्धि संस्था राष्ट्र मुख्यमंत्री वर्यु श्री वैएस जगनमोहन रेड्डी गारी आशीस्सुलतो पार्लमेंट सभ्यु पेद्दिरेड्डी मिथुन रेड्डी रायचोटी शासन सभ्यु गडिकोट श्रीकांत रेड्डी गार आध्वर्यं में मेगा जाब मेला शनिवार रोज निर्वहिंचारु। मेगा जाब मेला गुरिंची शासन सभ्यु गडिकोट श्रीकांत रेड्डी मात्लाडुतू युवतकु उद्योग उपाधि अवकाशालनु कल्पिंचडमे तम ध्येयमनि एंपी मिथुन रेड्डी एम्मेल्ये गडिकोट श्रीकांत रेड्डीलु तेलियजेशारु। मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी गारी पालन में युवत को प्राख्यता इव जी एनो आशल तो युवत उद्योग अवकाश एस्तनी रायचोटी प्राप्त में पश्रम एर्पटक सर मुड़ सरक लभ्यता लेदी ईटी परश्रम एर्पटक साटलैट सिटी लेदी उद्योग अवकाश को बैठ प्रांवल वस्त उड़ता भक्ति तमवंत युवत को उद्योग उपाधि अवकाश कल उदेश ने 20 ఐటీ కంపెనీలు 100 కంపెనీలతో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని తెలియజేశారు। నిరుద్యోగుల జీవితాలలో వెలుగులు నింపాలన్నదే తమ లక్ష్యమని తెలియజేశారు। ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి ఏకకాలంలో 1.30 లక్షల శాశ్వత ఉద్యోగాలను కల్పించారని వైద్య ఆరోగ్య శాఖలో 60,000కు పైగా ఉద్యోగాలను భర్తీ చేశారని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారని తెలియజేశారు। ఈ మెగా జాబ్ మేళాను అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు। ఈ కార్యక్రమంలో రాయచోటి శాసన సభ్యులు కొడికోట శ్రీకాంత్ రెడ్డి జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి జిల్లా కలెక్టర్ గిరీష్ సంగి మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషా జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ దేవనాథ్ రెడ్డి లక్కిరెడ్డిపల్లి మండల అధ్యక్షుడు మధ్యరేవుల సుదర్శన్ రెడ్డి రామాపురం జెడ్పీటీసీ మాసన వెంకటరమణ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు। ఆర్వి కృష్ణారెడ్డి రిపోర్టర్ అన్నమయ్య జిల్లా। राजेश कार्यक्रम में मोटमोद आंध्र प्रदेश शासन सभा व्यवहार समन्वयकर्त మన ప్రాంతం గురించి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా 2 నిమిషాలు చెప్పాను హెచ్ఆర్ వాళ్ళకి। సార్ మా ప్రాంతంలో ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి రా మెటీరియల్ లేదు, పరిశ్రమలు తెచ్చుకోవడానికి అవకాశాలు తక్కువైపోయాయి। ఇలా బెంగళూరు కాని చెన్నై కాని హైదరాబాద్ కాని సాటిలైట్ టౌన్ కూడా కాదు ఐటి పరిశ్రమ రావడానికి। ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి యువత కూడా అత్యున్నతమైన క్రమశిక్షణతో చదువుకుంటాడు కానీ ఉద్యోగాలకు బయట ప్రాంతాలకు వెళ్ళాల్సి వస్తుంది। దానికి అందరూ కూడా ప్రిపేర్ అయి ఉన్నారు, వచ్చే ప్రతి వ్యక్తికి కూడా మనం అవకాశం ఇవ్వాలి అని చెప్పి వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది। వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది। ప్రతి ఒక్క యువతను కోరుతున్నా ప్రస్తుత పరిస్థితుల్లో మనం కష్టపడి చదువుకున్నాం, మీ ఏకల తల్లిదండ్రులు ఎన్నో ఆశీర్వదించుకున్నారు మీ పైన, మా బిడ్డ బాగా సెటిల్ కావాలి, మా బిడ్డ మంచి స్థాయికి పోవాలని చెప్పి పెద్ద ఎత్తున ఒక ప్రోగ్రామ్ జాబ్ మేళా చేయడం రాయచోటి రాయచోటి చదువుతున్న స్టూడెంట్స్ అందరికీ ఒక వరదానం అని చెప్పాలా। ఈరోజు మన జిల్లాలు ప్రతి కాన్స్టిట్యూన్సీలు కూడా ఇలాంటి ఒక ప్రోగ్రామ్ పెట్టుకోవడం జరిగింది। మొదటిది జిల్లా బైఫర్కేట్ చేసిన తర్వాత కమ్మల్పల్లి కాన్స్టిట్యూన్సీ నుంచి స్టార్ట్ చేసి ఫేలేరు రాజంపేట కోడూరు ఈ రోజు రాయచోటి కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రామ్ పెట్టడం దీనికి ముఖ్య కారణులు మన గౌరవ ఎంపీ గారు అదే విధంగా గౌరవ ఎమ్మెల్యే గారు ఇద్దరికి కూడా ధన్యవాదాలు చేయాలి మనం। ఎందుకంటే ఈ రోజు మన స్కిల్ డెవలప్మెంట్ సైడ్ నుంచి మనము అఫీషియల్ గా కోఆర్డినేట్ చేసినా కూడా అన్ఆఫీషియల్ గా ఇక్కడ రావడానికి కంపెనీస్ అందరికీ కూడా ముందుగానే కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళకి బస్సులు ఇవన్నీ పెట్టి వెహికల్స్ పెట్టి ఇక్కడ
వాళ్ళు ఉండడానికి అకామిడేషన్ అన్ని కూడా గౌరవ ఎమ్మెల్యే గారు ఎంపీ గారు చూసుకుంటున్నారు నిజంగా వాళ్ళు ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేయడానికి చాలా సహకరించారు సో ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏమంటే మీరందరూ కూడా స్కిల్ మైనారిటీ కమిషన్ చైర్మన్ ఇక్బాల్ సార్ గారికి వేది మీద ఉన్న పెద్దలకు ఈ రోజు ఇక్కడికి విచ్చేసిన యువత అదే విధంగా ఈ రోజు ఈ జాబ్ మేళ కండక్ట్ చేస్తున్న టీం మీడియా మిత్రులు అందరూ కూడా పేరు పేరున నమస్కారం ఇప్పటికే అన్ని విషయాలు కూడా పెద్దలు చెప్పారు మీకు ఒక నాలుగైదు విషయాలు చెప్పి త్వరగా ముగిస్తాను మొట్టమొదటిగా ఇంత బ్రహ్మాండంగా ఈ రోజు జాబ్ మేళ జరుగుతోందంటే ఆ క్రెడిట్ అంతా మన గౌరవ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారికి ఈరోజు భోజనం అరేంజ్ చేసింది కానీ ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేసింది కానీ అన్నీ కూడా సో నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకునేది ఏమంటే ఎమ్మెల్యే గారు చెప్పినట్లు కొద్దిగా ఓపిక చేసుకోండి ఒకసారి అన్నీ కూడా తిరిగి మీకు సూటబుల్ గా ఉండే జాబ్ మీరు అందరు కూడా చూడమని చెప్పి చెప్తా ఉన్నాను ఒక రెండు మూడు విషయాలు మీకు చెప్పాలి ఇది వరకు అన్ని మన జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో జాబ్ మేళ చేయడం జరిగింది దాదాపు 6-7 మంది 20,000 మంది అటెండ్ అయితే 6-7 మంది వివిధ జాబ్స్ లో పోయి చేరడం జరిగింది సో మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే ఫస్ట్ మీరు మీకు నచ్చిన జాబ్ ఏ విధంగా ఉంది చూడండి తర్వాత ఫస్ట్ జాబ్ లో ఒకవేళ శాలరీ అటు ఇటు ఉన్నా కూడా ఒక 3 మంత్స్ 6 మంత్స్ లో డెఫినెట్ గా శాలరీ ఇంప్రూవ్ అవుతుంది ఒకసారి మీకు అన్ని కూడా మీకు వర్క్ నేర్చుకోవచ్చు మనం ఫ్యూచర్ కి ఎక్స్పీరియన్స్ వస్తుంది అంటే కూడా మీరు ఆప్షన్ తీసుకోవాలని చెప్పి కూడా మిమ్మల్ని నేను కోరుతా ఉన్నాను అదేవిధంగా ఇప్పుడు బెంగళూరు పోవాలన్నా లేకపోతే ఇంకెక్కడికైనా పోవాలన్నా కూడా ఇక్కడ నుంచి కూడా ట్రాన్స్పోర్టేషన్ సపోజ్ ఒక 40-50 మంది సెలెక్ట్ అయితే ఒక బస్ పెట్టి మిమ్మల్ని అక్కడికి పంపించి ఫస్ట్ డే జాయిన్ చేసేదానికి కూడా అన్ని అరేంజ్మెంట్స్ చేస్తామని చెప్పి కూడా మీకు ఈరోజు తెలియజేస్తాను బెంగళూరు కానీ లేకపోతే తిరుపతి ఎక్కడికైనా కానీ ఇన్ కేస్ మీ పేరెంట్స్ మీతో రావాలన్నా కూడా పంపించేదానికి సిద్ధంగా ఉన్న మా అమ్మాయిలు ఎవరైనా పేరెంట్స్ రావాలన్నా కూడా ట్రాన్స్పోర్టేషన్ కూడా మీకు అరేంజ్ 10-15 సంవత్సరాల క్రితం ఒక 3-బెడ్రూమ్ ఒక స్మాల్ అపార్ట్మెంట్ లో మొట్టమొదటిగా అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీ పిఎస్ గిరీష గారిని ఐఏఎస్ గారిని సత్కరిస్తున్నారు గట్టిగా చెప్పట్లండి తర్వాత ఎంపీ రాజాపేట మరియు లోక్సభ ప్యానల్ స్పీకర్ శ్రీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి గారిని సత్కరించవలసిందిగా ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాం అట్లాగే శ్రీ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు జెప్పి చైర్మన్ వారిని కూడా సత్కరించవలసిందిగా ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాం ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారిని సత్కరించవలసిందిగా తెలియజేసుకుంటున్నాం అట్లాగే మైనారిటీ కమిషన్ శ్రీ ఇక్బాల్ బాషా గారిని సత్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం మైనారిటీ కమిషన్ శ్రీ ఇక్బాల్ బాషా గారిని సత్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం తర్వాత హరిప్రసాద్ గారిని సత్కరించవలసిందిగా ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాం హరిప్రసాద్ గారు తర్వాత మీ హెచ్ఆర్ఫో కలిపి మీకు కేటాయించినటువంటి రూముల్లో ఇప్పుడు ఇంటర్వ్యూస్ స్టార్ట్ అవుతాయి దయవించి అందరూ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలి అట్ ది సేమ్ టైం కాంపౌండ్ గట్ట వైపు లంచ్ కూడా ఏర్పాటు చేసి ఉన్నారు లంచ్ను కూడా ప్రతి ఒక్కరు రిలాక్స్గా టైం చాలా టైం ఉంది అతిథులు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరికి డౌట్స్ క్లారిఫై చేసి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఇక్కడి నుంచి అందరూ వెళ్ళడం జరుగుతుంది థ్యాంక్ యూ ప్లీజ్ ఫస్ట్ హెచ్ఆర్స్ అందరూ